चैनल आनी किचन नेनु चिंतपंडु पुलिहोरा एला चेयालो चूपिस्तुन्नानु। फस्ट नेनु राइस उडिकिंचुकुन्नानु। राइस लोने कोद्दिगा आयिल कोंचेम साल्ट वेसि मनम अन्नं मंचि उडिकिंचुकोवाले। चूडंडि इट्ला पोल्लु पोल्लु अयिते मंचिगा चूडंडि इट्ला अयितदि। पंडु कोद्दिगा तीसुकुन्नानु। कोद्दिगा अंटे मन सरिपोयिन पुलुपु सरिपोयिनंतल चिंतपंडु ज्यूस् तीसुकोवालि। पच्चिमिरपकायलु నానబెట్టుకున్న శనగపప్పు ఒట్టి మిరపకాయలు పల్లీలు జీలకర్ర ఆవాలు పోసుకి జీలకర్ర ఒక స్పూన్ అంత జీలకర్ర ఒక స్పూన్ అంత మెంతులు ఒక స్పూన్ అంత పెసరపప్పు రెండు స్పూన్ల పల్లీలు సగం స్పూన్ ధనియాలు ధనియాలు పల్లీలు పెసరపప్పు మెంతులు జీలకర్ర ఇవి ఐదు ఐటమ్స్ మిక్సీకి వేసుకోవాలి। చూడండి పల్లీలు నేను మిక్సీకి వేస్తున్నాను, అలాగే నేను పెసరపప్పు మిక్సీకి వేస్తున్నాను, మెంతులు సగం చెంచే, ఒక స్పూను అది జీలకర్ర, సగం స్పూను ధనియాలు। ఈ ఐదు ఐటమ్స్ మనము మిక్సీకి వేసేసుకుందాం, పౌడర్ చేసుకోవాలి। ఫ్రెండ్స్ మన పౌడర్ రెడీ అయిపోయింది, ఇప్పుడు చూడండి సన్నగా అయిపోయింది। కాలి ఆ బౌల్లో కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను, వేసాను। పచ్చిమిరపకాయలు ఇందులో పోస్ట్లు వేసేసుకుంటున్నాను। మంచిగా కొద్దిగా వేయించుకుందాము ఆయిల్, వేయించుకున్న తర్వాత చింతపండు పులుసు వేసేసుకోవాలి। పచ్చికాయలు వేగిపోయాయి, ఇప్పుడు మనము చింతపండు గుజ్జు వేస్తున్నాను ఇందులో। చూస్తున్నారా చింతపండు గుజ్జు వేసాను, చూడండి ఫ్రెండ్స్ చింతపండు పచ్చికాయలు ఉడికించుకుంటున్నాం కదా మనము, అలాగే ఒక చెంచే సగము బెల్లం వేస్తున్నాను, కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను। కొద్దిగా అంటే మనము రైస్ సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి। మనం రైస్లో కొద్దిగా సాల్ట్ వేసాను కాబట్టి నేను పులుసులో కొద్దిగా సాల్ట్ తక్కువనే వేస్తున్నాను। మీరు కొద్దిగా చూసి వేసుకోండి, మనం రైస్ ఎంత పెట్టుకుంటే దాని అనురాధం మనం చూసి వేసుకోవాలి। ఎక్కువైతే కష్టం తినలేము కదా, కాబట్టి చూసి వేసుకోవాలి। అల్లం తీసుకోండి, అల్లము మనము చింతపండు గుజ్జులో ఉడికేటప్పుడు వేసుకోవాలి। చూడండి కొద్దిగా అల్లం తీసుకున్నాను, మనం ఉడికించుకుంటప్పుడు ఏమేమి వేసుకోవాలంటే కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా పచ్చికాయలు కొద్దిగా వేగిన తర్వాత చింతపండు గుజ్జు వేయించుకొని అలాగే సాల్ట్ వేసుకోండి, ఒక స్పూన్ సగము బెల్లం వేసుకోండి, ఇవి నాలుగు ఉడికించుకోండి మంచిగా। చూడండి ఇలా మంచి వేగుతున్నాయి, మనం ఇది ఉడికినాకలా ఒక బౌల్ పక్కన తీసుకుందాము। ఇది ఒక 5 మినిట్స్ క్యాప్ పెట్టుకొని పక్క పెట్టుకుందాము, ఒక 5 మినిట్స్ ఉడికించుకొని అందాక రైస్ మనము ఈ రైస్ని పొల్లు పొల్లు ఎలా వేసుకునో చూద్దామా, ఓకేనా? రైస్ చూడండి ఎంత మంచిదో, పొల్లు ఆయిల్ వేసుకుంటే మాత్రం పొల్లు పొల్లు మంచి అవుతుంది ఆయిల్ వేసుకుంటే, ఇలా కావాలి రైస్। ఓకే ఫ్రెండ్స్ మనకు చింతపండు భుజ్జు రెడీ అయిపోయింది కదా, ఇది పక్కకెట్టుకొని ఇంకా బౌల్ తీసుకొని చూడండి ఆయిల్ ఇట పక్క తేలుతుంది మంచిగా, ఇప్పుడు చింతపండు అయినట్టు। ఓకే మనం పక్కెట్టుకుందామా ఫ్రెండ్స్, మనము చింతపండు భుజ్జు రెడీ అయిపోయినాక ఇంకో కడాయి పెట్టుకున్నాను, ఆ తర్వాత కొద్దిగా ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకుంటున్నాను, కొద్దిగా ఆయిల్ ఎక్కువనే వేసుకుందాం ఎందుకంటే అందులో ఆయిల్ తగ్గింది తక్కువ వేసుకున్నాను కాబట్టి కొద్దిగా తక్కువ వేసుకుంటున్నాను। ఇప్పుడు గ్యాస్ ఆయిల్ పెట్టుకుంటున్నాను, కొద్దిగా ఆయిల్ వేడెక్కినాక పల్లీలు జీలకర్ర ఆవాలు రెండు ఒకటేసారి వేస్తాను, చూడండి అలాగే ఒట్టికాయలు నేను ఎందుకు కొద్దిగా ఆయిల్ చల్ల ఉన్నప్పుడు వేస్తున్నట్టే ఆయిల్ చాలా వేడి ఉన్నప్పుడు వేసినామనుకో మన ఆయిల్ అంతా మీది పట్టపట్ట అని మీదికి పడుతుంది, మొత్తం నేల మొత్తం కిందికి పడిపోతుంది కాబట్టి ఆయిల్ చల్ల చల్ల ఉన్నప్పుడు వేస్తున్నాను। జీలకర్ర ఆవాలు పల్లీలు ఒట్టికాయలు వేసాను కదా, చూడండి నెక్స్ట్ నానబెట్టుకున్న శనగపప్పు కొద్దిగా
మెంతులు నానబెట్టుకున్నాను, ఇందులో నానబెట్టుకున్నాను, ఇందులో వేసేస్తాను. కొద్దిగా ఉట్టికాయలు వేగంగానే ఇది వేసేస్తాను. నేను ఇళ్ళనే శనగపప్పు వేసేస్తున్నాను. ఉట్టికాయలు వేగిపోయినాయి మంచిగా. పోసుని కల్మాకి వేస్తున్నాను. చూడండి కల్మాకి వేస్తాను. నేను చింతపండు పులుసు లేదని కాబట్టి పోసులు వేస్తున్నాను. ఫస్ట్ సాల్ట్ అంటున్నాను, సారీ, పసుపు అండి. నేను చింతపండు పులుసు లేలేం కదా పసుపు. పోసు గింజలు వేస్తున్నాను. మనం పోసు గింజలు వేస్తేనే మనకు పసుపు అన్నట్టు బాగనిపిస్తుంది, కలర్ఫుల్ ఉంటుంది. నాకు ఈ పోసు అన్నట్టు రెడీ అయిపోయింది కదా, ఈ పోసు రెడీ అయిపోయింది, ఒక పక్క తీసేసుకుందామా. నా ఫ్రెండ్స్, మనం పులిహోర కలిపేసుకుందామా. చూడండి పులిహోర రెడీ అయిపోతుంది. మనము ఇప్పుడు మనం పులిహోర కలిపేసుకుంటున్నాము. చింతపండు భుజ్జి వేస్తున్నాను. అలాగే మనము పల్లీలు పోసి పెట్టుకున్నాము కదా, అది వేసేస్తున్నాను. చూస్తున్నారా, పల్లీలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసుకున్నాం కదా, కొద్ది ఒక స్పూన్ అంతా నువ్వులు వేయించుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఫోడర్ అన్నట్టు నేను పట్టినా కదా, ఇప్పుడు ఫోడర్ ఇటం మీదికి వేసేసుకోవాలి. ఓకే, మనం ఇది కలిపేసుకుందాము. ఫ్రెండ్స్, మన పులిహోర అన్నం రెడీ అయిపోయింది కదా. మీకు చెప్పాను కదా ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్పాను కదా. చూసేనే తినాలనిపిస్తుంది. చాలా టేస్టీగా ఇట్ అయింది. చూసి బాగుంది చాలా. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న గంట సింబల్ నొక్కండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి మీ ఇంట్లో. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మీకోసం కొత్త కొత్త వీడియోలు పెడతాను. బాయ్.